ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగేలా చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంచాయతీల టీడీపీ కార్యకర్తలను పిలిపించి ఏ గ్రామంలో ఎక్కడెక్కడ ఏమి జరిగాయి, ఇంకా ఏం జరగాలి అనే వాటిని తెలుసుకొని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే జరిగేలా చేస్తామని చెప్పడం జరిగింది. పేదవాళ్లకు గృహాలు అందిస్తామని, గ్రామాలలో సీసీ రోడ్లు, అన్ని గ్రామాలకి సాగర్ నీరు వచ్చేలా చేస్తామని, ప్రతి ఇంటికి కుళాయి బిగించి నీరందిస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ సుందర్రావు, టీడీపీ పార్టీ మండల కన్వీనర్ పల్లపాటి బాదరయ్య, పయ్యావుల ప్రసాద్, కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పొలల చెరువు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని 15 గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరిని కూడా ఆహ్వానించి గ్రామాల వారీగా సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నానికి ప్రారంభం చేసి 15 పంచాయతీలు కూడా పూర్తి చేయడం జరిగింది. నిన్న తిరువన్నాల మండలం 11 పంచాయతీలు కూడా ఇదే విధంగా రివ్యూ చేసి ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఎన్నికలకు ముందు ఏ విధంగా ఉండి ఈరోజు 4.5 సంవత్సరాల తర్వాత ఏ గ్రామం ఏదైనా మీరు చూడండి, ప్రతి గ్రామంలో కూడా కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు కూడా ఇంత గొప్పగా అభివృద్ధి జరిగినటువంటి సందర్భం లేదు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పాలకులు వాళ్ళు అధికారాన్ని అనుభవించారు చెప్తే గ్రామాల అభివృద్ధి మీద కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ, పేదల సంక్షేమం గురించి కానీ ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టి పనిచేసినటువంటి సందర్భం లేదు. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. కుల మతాలు తేడా లేకుండా, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా లేకుండా ప్రతి కులంలో ఉన్నటువంటి పేదలందరికి కూడా ఈనాడు సంక్షేమ ఫలాలు అందుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అందరికీ నమ్మకం కూడా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన నియోజకవర్గాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది అందరికి కూడా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా న్యాయంగా ఆలోచించి పనిచేసేటటువంటి నాయకుడికి, పనిచేసేటటువంటి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసేటటువంటి పార్టీకి పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే 2019 ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి